కేజీఎఫ్ టూ కింద సినిమాలు ఎప్పుడు చెప్తుంది మాత్రం నిజం చెప్తున్నా, ఇండియన్ సినిమా కాదు వరల్డ్ మూవీ అయితే నిజంగా ఏముందన్న, ఏం కొట్టినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ డైరెక్షన్ ఆ సినిమా ఇచ్చి పడతాంగిల్ బ్రో అంటే చెప్తున్నారు బూత్లు వస్తున్నాయి కానీ బ్రో. డైరెక్షన్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వచ్చాడు, చెప్తున్నా కదా కేజీఎఫ్ వన్లో ఎంత ఎంజాయ్ చేసినాం, టూలో అంత ఎంజాయ్ చేసినాం, దానికైనా మించినాయి బ్లాక్ బాస్టర్ బద్దలు అవుతున్నా. మార్నింగ్ నుంచి నించున్నా బ్రో ఆ ఎండలో నుంచొని మళ్ళీ వచ్చి చూసిన సమ్మర్ సీజన్ అంత ఉంది. నెక్స్ట్ షో చూస్తున్నా బ్రో స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవరి కోసం ఆగదు, మనమే ఆపాలని కేజీఎఫ్ వన్లో చెప్పి కేజీఎఫ్ టూతో వైలెన్స్ 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 ఐ డోంట్ లైక్ వైలెన్స్ ఐ అవాయిడ్ బట్ వైలెన్స్ లైక్స్ మీ అని వచ్చి. తెలుగు మూవీ అండి అది ఆర్ఆర్ఆర్, ఇది కేజీఎఫ్ పాన్ ఇండియా, రెండు పాన్ ఇండియా, ఐ కెనాట్ కంపేర్ బోత్. బిజిఎం ఇస్ ద హైలైట్ ఆఫ్ ది మూవీ, పక్క చూడాలండి. కేజీఎఫ్ ఎక్స్ట్రాడినరీ ఉంది కదా సినిమా, ఇప్పుడే చూసి వస్తున్నాము. అసలు భారీ లెవెల్లో టేకింగ్ చేశారు సినిమాని. మన ఇండియా సౌత్ ఇండియా స్టాండర్డ్స్ చాలా పెరిగాయి, ఇప్పుడు హిందీ వాళ్ళని చూసి భయపడే రోజులు పోయినాయి. ఇదివరకు వాళ్ళే చేస్తున్నారేంట్రా అని మన వాళ్ళు ఒక చమురుతో ఎదురు చూసేవాళ్ళు. బాహుబలి అయినా అక్కడ హౌస్ఫుల్ కలెక్షన్స్ ఉండే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ ఇండియాలో మన బాహుబలి త్రిబుల్ అయినా తర్వాత కేజీఎఫ్ వచ్చింది కాబట్టి హౌస్ఫుల్ కలెక్షన్స్, వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది. ఈ అటాక్ కానీ మరి జబ్బాలు జబ్బాలు గిబ్బలు పెంచి కూడా అది పెంచామని చెప్పి జానపర గారు బాగా ఫాల్తు కానీ ఎలివేషన్స్ వేరే దీసం కాదు. కేజీఎఫ్ వన్ నుండి చూపించారు ఇంకా అందులో ఉంది ఎలివేషన్స్, డైలాగ్స్ ఎలా ఉన్నాయి, తెలుగులో ఎలా కన్వే అయినాయి, తెలుగులో మంచిగా ఉన్నా ఇచ్చి పడేసా అన్న అన్న అయితే. సో చాప్టర్ వన్ నుంచి చాప్టర్ టూకి కంటిన్యూటీ ఉంది, చాప్టర్ టూ నుంచి చాప్టర్ త్రీ కూడా ఉంటుంది అని ఏమైనా ఉందా? గ్రాఫికల్లీ మేడ్ ఫిలిం అనమాట, అంటే పెద్ద కమర్షియలైజ్ చేసిన ఫిలిం కాబట్టి అంటే అందరు ఆడియన్స్ చూడాలి, ప్రతి స్కేల్ ఆఫ్ ఆడియన్స్. ఇట్స్ నాట్ ఫర్ యునో వన్ టైప్ ఆఫ్ సెక్టార్డ్ ఆడియన్స్ రైట్. పోతు సినిమానైతే ప్రతి సీన్ క్లైమాక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెయిన్ ప్లస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజికే సినిమాకి చాలా అంటే చాలా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మాత్రం పార్ట్ టైం కంటే డబుల్ త్రిపుల్ టెన్ టైమ్స్ ఎక్కువ ఉంది సినిమా. కానీ మాస్ ఆడియన్స్ కాదు, ప్రతి ఒక్కరు వెయిటింగ్ సినిమా ఫ్రమ్ స్టార్టింగ్ టు ది ఎండ్, ఎవ్రీ ఆడియన్స్ చూడాలన్నమాట. సో అందరు ఆడియన్స్ని చూడాలంటే ఎలాంటి ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ చేయాలి ఫిలింలో, సో అలా ఇన్వాల్వ్ చేశారనమాట. ఇట్ ఈస్ వెరీ గుడ్ టు వాచ్, ఎందుకంటే ఎవరికైతే ప్రాపర్ ఫిలిం నాలెడ్జ్ ఉందనుకోండి వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే దే హావ్ సీన్ గుడ్ బెటర్ ఫిలిమ్స్ ఇన్ విజువల్ మీడియా, విజువల్గా బాగా చూసుంటారు. కానీ ఇది కమర్షియలైజ్డ్ ఫిలిం, దీని అలానే చూడాలన్నమాట. దే లాట్ శ్రీనిధి శెట్టి అందరికి ఇచ్చిన పోటీ, మినిమం ఇచ్చిన పోటీ అందరికి ఇచ్చినావు, మాస్లో ఇచ్చినావు సునీల్ దత్, సారీ సంజయ్ దత్, చెప్తున్నా కదా సంజయ్ దత్ అరే భయ బాలీవుడ్ కింగ్ సంజయ్ దత్ అంటారు. ఇక్కడ వచ్చి విలనిజం చూపించినాడు, నేను విలేజ్ కొత్తగా ఏమి అవ్వదు వర్కౌట్ అనుకున్నా, ఏం వర్కౌట్ అయింది భయ, ఆ డేంజర్ లుక్, ఆ ఎంట్రీ ఎంట్రీ ఫైర్లో ఉంటుంది మనోడు, కానీ చిన్న ఎమోషనల్ హట్ అయినా భయ. ఎందుకు తెలుసా, లాస్ట్లో హీరో చచ్చిపోయినా, హీరోయిన్ చచ్చిపోయింది, చాలా హట్ అయినా నేను, అది ఎండింగ్ కొంచెం నచ్చలే. బట్ చెప్తున్నా కదా క్లైమాక్స్ ఒక అట్లా రవీనా టండన్కి ఒక షాక్ ఇస్తాడు మన బాలీవుడ్ క్వీన్కి, క్లైమాక్స్ మినిమం ఉంది భయ. అందరు చూడండి కేజీఎఫ్, పిల్లర్ నుంచి పెద్దోళ్ళ వరకు ఎంజాయ్ చేస్తారు, ట్రిపుల్ ఆర్ బ్లాక్ బాస్టర్, ఇది మెగా బ్లాక్ బాస్టర్ చూడండి కేజీఎఫ్. యశ్ అన్న ఫ్యాన్స్ ప్రాణ. ఈరోజు అది పోయింది, హిందీ వాళ్ళకి ఉచ్చబోబిచ్చే డైరెక్టర్లు ఇద్దరు ఉన్నారు ఇండియాలో, అవతల ఎవడొస్తారు రమ్మనండి, మన రాజమౌళి గారు ప్రశాంత్ నీల్ ఇద్దరు వాళ్ళ జాతిని మింగడానికి పుట్టారు హిందీ వాళ్ళని, ఎవడొస్తాడో ఎన్ని కోట్ల సినిమాలు వస్తాయో రమ్మనండి. హిందీ వాళ్ళకు పోపించే వాళ్ళు వచ్చారు, గుడ్లు కూడా తీస్తారనమాట. మన బాహుబలి టూ త్రిబుల్ ఆర్ ఏంటి, కేజీఎఫ్ టూ ఏంటి, ఎక్స్ట్రాడినరీ టేకింగ్ బై అసలు పిక్చర్. సినిమా స్టోరీ అది పక్కన పెట్టేస్తే టేకింగ్ వేరే లెవెల్ ఉంది. అసలు ప్రశాంత్ నీల్ గారు 100 మార్క్స్ వేయచ్చు. అవును జెర్సీ భయపడదు కదా, అక్కడ కూడా మన తెలుగు డైరెక్టరే, కానీ కేజీఎఫ్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు బాలీవుడ్ పోయిన డైరెక్షన్ చేసింది కాబట్టి అది కొంచెం భయపడాల్సిందే, పెద్ద మనం ఆలోచించే అవసరం లేదు. నాకు రెండు బాగున్నాయి, రెండు అయితే మనకి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా కేజీఎఫ్ వల్ల, ఇక్కడ మనకు ఆల్రెడీ ఆయన స్క్రీన్ ప్లే డైరెక్షన్ తెలుసు కాబట్టి. అవును చాప్టర్ టూ ఏడిపించింది అన్న, ఏడిపించింది ఎమోషనల్ గా బయటకు వచ్చిన, ఆల్రెడీ ఏం చేసినా మనం మీడియం కదా. చాప్టర్ త్రీ ఏం లేదన్న, చాప్టర్ త్రీ ఏం లేదు. నేను క్లైమాక్స్ రివీల్ చేయొద్దు, క్లైమాక్స్ రివీల్ చేసే వాళ్ళకి అందరికి చెప్తున్నా, క్లైమాక్స్ అసలు రివీల్ చేయొద్దు, సీన్ డైలాగ్ రివీల్ చేయొద్దు, మీరు థియేటర్లో ఏం చేయాలి, క్లైమాక్స్ రివీల్ చేస్తే మనం చాప్టర్ త్రీ ఉందా లేదా తెలిసిపోతుంది. రేటింగ్ అయితే నేను 5-10 ఇస్తా, 100-1000 ఇస్తా మూవీ. లేదా
స్టోరీ నేను చెప్పేస్తే మీరేం చూస్తారా? థాంక్ యూ అన్న. చెప్పక అదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. కైండ్లీ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. సోషల్ పోస్ట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.